హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి చాలామంది గూగుల్లో సెర్చ్ చేయడం ఎలా అనేది కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు చాలామందికి నిజంగా ఎలా సెర్చ్ చేయాలి అనే విషయాలు తెలియదు ఎందుకంటే చాలాసార్లు మనం గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ వెతికినా కూడా వస్తుంది అని అనుకుంటూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైతే ఏదైనా అవసరమై గూగుల్లో సెర్చ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు డైరెక్ట్గా పొందలేరు దానికి కారణం ఏంటి అంటే గూగుల్కి మనం అర్థమయ్యే విధంగా సెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఈరోజు ఈ వీడియోలో గూగుల్ సెర్చ్ ఆపరేటర్స్ గురించి చెప్పబోతున్నాను గూగుల్ సెర్చ్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే మనం గూగుల్లో సెర్చ్ చేయడానికి కొన్ని చిన్న చిన్న సింబల్స్ ఉపయోగిస్తూ ఆ విధంగా కనుక మనం సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే రిజల్ట్ వెతుకుతున్నామో ఆ రిజల్టే మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది సో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో గూగుల్ సెర్చ్ ఆపరేటర్స్ సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ని మీకు డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో జాగ్వార్ స్పీడ్ అని చెప్పి నేను ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను నేను జాగ్వార్ కార్ స్పీడ్ తెలుసుకోవాలి అనుకున్నాను సో ఈ విధంగా నేను జాగ్వార్ స్పీడ్ అని వెతికినప్పుడు ఈ విధంగా చాలాసార్లు మిస్ అవుతూ ఉంటుంది అంటే మనం ఏదైతే వెతకాలనుకుంటున్నామో దాన్ని మనం ఒకసారి షార్ట్గా వెతికినప్పుడు లేకపోతే క్లియర్గా వెతికినా కూడా కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నాకు జాగ్వార్ స్పీడ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో యానిమల్కి సంబంధించిన రిజల్ట్స్ మొత్తాన్ని కూడా నేను హైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం హైఫన్ సో జస్ట్ డ్యాష్ యూజ్ చేసి ఇక్కడ యానిమల్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు వచ్చే రిజల్ట్ అన్నీ కూడా ఓన్లీ కార్కి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే వస్తాయి సో ఈ విధంగా మనం ఏంటి అంటే గూగుల్ సెర్చ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా వెతకాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు చాలామంది ఏంటి అంటే ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటారు అని ఎంత వెతినా దొరకట్లేదు నువ్వు వెతికి పెట్టు అని ముఖ్యంగా నా విషయంలో కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సో ఏంటి అంటే సార్ మీరు ఎంత వెతికినా దొరకట్లేదు సో నేను అయినా గూగుల్లోనే సెర్చ్ చేసేది కాకపోతే నేనేం చేస్తాను అంటే ఈ విధంగా సెర్చ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ ఉంటాను ఈ సెర్చ్ ఆపరేటర్ సంబంధించి ఒక ఫార్టీ బెస్ట్ సెర్చ్ ఆపరేటర్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో వివరించబోతూ ఉన్నాను డిఫైన్ అని చెప్పి డిఫైన్ కోలన్ అని చెప్పి మీరు ఏ పదం అయితే ఇస్తారో ఆ పదానికి సంబంధించిన మీనింగ్ అనేది మీరు తెలుసుకోవచ్చు అంటే ఏదైనా ఒక పదం యొక్క మీనింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటే డిఫైన్ అని చెప్పి మీరు ఈ విధంగా వెతికితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు వస్తుంది అదేవిధంగా ఒక సైట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని మాత్రమే సెర్చ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కాలేజ్ యూనివర్సిటీ సై కాలేజ్ లేకపోతే యూనివర్సిటీ సైట్లోనో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి వెతుకుతున్నాను దానికి సంబంధించిన పేజెస్ మొత్తం నాకు కావాలి అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సైట్ కోలన్ మీ ఏదైతే యూనివర్సిటీ ఆర్ కాలేజ్ సైట్ ఉందో ఆ సైట్ ఇక్కడ ఇచ్చి పక్కన మీకు ఏం కావాలి అంటే అది సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పేజెస్ మాత్రమే మీరు పొందగలుగుతారు ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఈ విధంగా సో మీరు ఏం చేయాలి అంటే ఏ టాపిక్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేను అసైన్మెంట్ గురించి వెతుకుతున్నాను లేకపోతే ఇంటర్న్షిప్ గురించి వెతుకుతున్నాను అది ఆల్రెడీ మా కాలేజీ సైట్లో నేను ఒక వన్ మంత్ బ్యాకో టెన్ డేస్ బ్యాకో చూశాను కానీ ఇప్పుడు వెతుకుతుంటే దొరకట్లేదు సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మీరు వెతకాలనుకున్న టాపిక్ని డబల్ కొటేషన్లో పెట్టి సైట్ అని చెప్పి ఏ సైట్ అయితే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో ఆ సైట్ది మీరు ఇక్కడ ఇస్తే సరిపోతుంది సెర్చ్ టర్మ్ ఈ సెర్చ్ టర్మ్ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా డబల్ కొటేషన్లో కనుక ఏదైనా ఒక పదం కనుక వెతికితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్న పేజెస్ మాత్రమే మనకు వస్తాయి సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పొందగలుగుతాం అలాగే ఆర్ మనం ఏదైనా టాపిక్ గురించి వెతికేటప్పుడు కార్ ఆర్ బస్ ఈ విధంగా వెతికితే ఏమవుతుంది అంటే ఆ రిజల్ట్ సంబంధించినవి రెండు కూడా మనకి వస్తాయి నెక్స్ట్ అలాగే అండ్ అండ్ అనే సింబల్తో మనం సెట్ చేసినప్పుడు దానికి ఆ రెండు పదాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి నెక్స్ట్ అలాగే ఏదైనా ఒకటి మనం రిజల్ట్లోంచి ఎక్స్క్లూడ్ చేయాలి అనుకుంటే అంటే ఒక పర్టిక్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక పర్సన్ పేరు గురించి సెట్ చేస్తూ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అని చెప్పి ఏదో ఒక సర్నేమ్తో ఉంది కానీ నేను మహేష్ సంబంధించి ఏది వెతిక కూడా యాక్టర్ మహేష్ బాబుకి సంబంధించినటువంటి రిజల్ట్స్ మాత్రమే వస్తూ ఉంటాయి సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే మహేష్ ఏదైతే మనం సర్నేమ్ వెతుకుతున్నామో ఆ పర్సన్ పేరుతో వెతుకుతూ పక్కన మనం హైఫన్ ఈ విధంగా డాష్ సింబల్ యూజ్ చేసి యాక్టర్ అని చెప్పి వెతికితే ఆటోమేటిక్గా మనకి మహేష్ బాబు యాక్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్క్లూడ్ అయ్యి మీరు ఏ విధంగా వెతుకుతున్నారో ఆ పర్సన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి లేదు ఆ పర్సన్ సంబంధించిన రిజల్ట్స్ని మీరు ఈ విధంగా డబల్ కొటేషన్లో పెట్టి కూడా మీరు సెట్ చేయొచ్చు నెక్స్ట్ అలాగే ఏదైనా ఒక ఇమేజ్ని పర్టిక్యులర్ సైజులో ఉన్న ఇమేజే మీకు కావాలి అంటే అంటే సెవెన్ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ ఎయిట్ జీరో బై నైన్ సో ఈ విధంగా మీకు ఏదైనా ఒక ఇమేజ్ ఇక్కడ పర్టిక్యులర్ సైజులో కావాలి అని అనుకుంటే ఈ విధంగా ఇమేజ్ సైజ్ కోలన్ విత్ బై హైట్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఓన్లీ ఆ పర్టికులర్ సైజులో ఉన్న రిజల్ట్స్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతాయి అలాగే ఒక పర్టికులర్ ప్రైస్కి సంబంధించిన అంటే కెమెరా నేను ఫోర్ హండ్రెడ్ డాలర్ రేంజ్లో చూడాలనుకుంటున్నాను మన ఇండియన్ కరెన్సీలో కావాలి అనుకుంటే నేను ఆర్ఎస్ థర్టీ థౌజండ్లో ఒక కెమెరా చూడాలనుకుంటున్నాను అంటే కెమెరా ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు నెక్స్ట్ అలాగే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఈ పర్టికులర్ రేంజ్ నుంచి ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న మధ్యలో ఉన్నటువంటి ప్రోడక్టే మనకు కావాలి అని అనుకుంటాయి ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా ఫిఫ్టీ డాలర్ నుంచి హండ్రెడ్ డాలర్ మధ్యలో సో ఈ విధంగా మీరు ఏం చేయాలి అంటే గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే వెతుకుతున్నారో ఆ ప్రోడక్ట్ ఇచ్చి ప్రైస్ డాట్ డాట్ మరలా మీకు నెక్స్ట్ మ్యాక్సిమం ప్రైస్ మినిమం ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న ప్రోడక్ట్స్ మాత్రం మీకు డిస్ప్లే అవుతాయి అలాగే ఒక వెబ్సైట్కి సంబంధించి సేమ్ రిలేటెడ్ వెబ్సైట్స్ కావాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా రిలేటెడ్ కోలాన్ ఏ సైట్ అయితే మీరు వెతుకుతారో ఆ సైడ్కి రిలేటెడ్ ఉన్న సైట్స్ మొత్తం కూడా వస్తాయి ఎగ్జాంపుల్ మీరు వికీపీడియా తీసుకుంటే రిలేటెడ్ అని వికీపీడియా డాట్ కామ్ అని సెర్చ్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ సైట్స్ అన్నీ కూడా మీరు పొందగలుగుతారు అదేవిధంగా ఏదైనా ఒక వెబ్సైట్ వర్క్ చేయట్లేదు సో దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి క్యాష్ ద్వారా మనం ఈ సైట్ని విజిట్ చేయొచ్చు దానికోసం మీరు ఏం చేయాలంటే సిఏసిహెచ్ఈ కోల్ అని అని చెప్పి మీరు ఏ సైట్ అయితే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ సైట్ ఇస్తే ఒకవేళ ఆ సైట్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేయకపోయినా కూడా గతంలో ఏ విధంగా ఉండేది అనేది మనం ఓపెన్ చేసి చూడవచ్చు అలాగే ఫైల్ టైప్ సో ఈ ఫైల్ టైప్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ గురించి సెర్చ్ చేస్తూ ఉన్నాను సో ఆటోమేటిక్గా నాకు దానికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ పీడిఎఫ్ డాక్యుమెంటో కావాలి అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఏ బుక్ అయితే మీరు సెర్చ్ చేస్తున్నారో ఆ బుక్ పేరుతో ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనుకోండి ఆ విధంగా సెర్చ్ చేస్తూ ఫైల్ టైప్ ఆ సెర్చ్ ఏదైతే బుక్ పేరు ఉంటుందో బుక్ పేరు స్పేస్ ఇచ్చి తర్వాత ఫైల్ టైప్ కోలన్ అని చెప్పి మీరు పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ డిఓసీఎక్స్ అయితే డివోసీఎక్స్ పవర్ పాయింట్ అయితే పవర్ పాయింట్ ఈ విధంగా మీరు ఏ ఫైల్ వెతుకుతున్నా కూడా డైరెక్ట్గా మీరు ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది అదేవిధంగా ఆల్ ఇన్ టైటిల్ ఏదైతే మనం సెర్చ్ రిజల్ట్స్లో వచ్చేటువంటి ఇక్కడ దీన్ని టైటిల్ అంటాం ఆ టైటిల్లో ఖచ్చితంగా మనం వెతికే పదం ఉంటేనే మనకు ఆ రిజల్ట్స్ వస్తాయి అంటే ఏంటంటే స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఆర్టికల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం పొందగలుగుతాం అలాగే ఇన్ టైటిల్ సో ఇన్ ఇలా వెతికినప్పుడు ఏమవుతుందంటే మీరు వెతికే పదాల్లో ఏ ఒక్క పదానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నా కూడా మీకు వస్తుంది అలాగే ఆల్ ఇన్ యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్లో మీరు వెతుకుతున్నటువంటి పదాలు ఉంటే కనుక మీకు రిజల్ట్ వస్తుంది ఆల్ ఇన్ యూఆర్ఎల్ అంటే ఖచ్చితంగా అన్ని పదాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ టూ అని వెతికాను అనుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఆ మూడు పదాలు ఉన్న యూఆర్ఎల్ ఆ మూడు పదాలు ఉన్న రిజల్ట్స్ మాత్రమే మనకు వస్తాయి అదే ఇన్ యూఆర్ఎల్ అంటే ఏమవుతుందంటే ఆ మూడిట్లో ఏ పదం ఉన్నా కూడా కొంచెం మనకి దానికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకు వస్తాయి అదేవిధంగా ఒక పర్టికులర్ సిటీకి సంబంధించినటువంటి వెదర్ మీరు తెలుసుకోవాలంటే వెదర్ కోలన్ అని చెప్పి ఏ సిటీ అయితే మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ గురించి సెర్చ్ చేయొచ్చు అలాగే స్టాక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్టాక్ అని చెప్పి మీరు దానికి సంబంధించిన తెలుసుకోవచ్చు అలాగే గూగుల్ మ్యాప్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే మ్యాప్ అని చెప్పి మీరు ఏ పర్టికులర్ ప్లేస్కి సంబంధించిన రిజల్ట్స్ కావాలో ఆ విధంగా చెక్ చేయొచ్చు అదేవిధంగా మూవీ కావాలి అంటే కూడా మూవీ కోలన్ అని చెప్పి ఈ విధంగా మనకేంటి అంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం పొందగలుగుతాం అదేవిధంగా ఇన్ సో మనం ఏదైనా ఒక మ్యాక్స్ క్యాలిక్యులేషన్ కావచ్చు ఏదైనా ఒక కాలిక్యులేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ డాలర్ ఐఎన్ఆర్ అదేవిధంగా సెంటీమీటర్స్ ఇన్ మిల్లీమీటర్స్ ఈ విధంగా మనం ఏంటి అంటే సెట్ చేయొచ్చు సో ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఆస్కార్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ టూ అంటే ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించినటువంటి ఆస్కార్స్ సంబంధించిన రిజల్ట్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ వస్తాయి అలాగే ఒక వెబ్సైట్కి సంబంధించి లింక్స్ ఆ వెబ్సైట్ని వేరే ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు ఆ వెబ్సైట్ లింక్ ఎక్కడెక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే లింక్ కోలాన్ హఫింగ్టన్ పోస్ట్ డాట్ కామ్ అని ఉంటుంది ఇక్కడ మీరు దానికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఒక పర్టికులర్ స్టోర్కి సంబంధించిన ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్ కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా ఫోన్ బుక్ అలాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి రిజల్ట్స్ పొందడం కోసం అది ఇన్స్టా కావచ్చు ట్విట్టర్ కావచ్చు హ్యాష్ ట్యాగ్స్ కనుక మీరు ఈ విధంగా సెట్ చేస్తే ఆ హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగించినటువంటి రిజల్ట్స్ మొత్తం కూడా మీరు పొందగలుగుతారు అలాగే మీరు ఎల్ఓసి కోలన్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ బెంగళూరు అయితే బెంగళూరు ఈ విధంగా సెట్ చేస్తే ఓన్లీ లోకల్ రిజల్ట్స్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది అంటే ఇదిగోండి ఈ విధంగా మనం ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే మనం పొందగలుగుతాం సో విధంగా మీరు గూగుల్ సెర్చ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు చాలా తక్కువ టైంలో మీరు కావాల్సినటువంటి రిజల్ట్ మీరు పొందగలుగుతారు నా పేరు లక్ష్మి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సుమన్ టీవీలో సాయి రమేష్ గారి వీడియోస్ చూసి వచ్చాను నేను యూట్యూబ్ అంటే ఏదో జస్ట్ వీడియో తీసి పెట్టడం అనుకున్నాను కానీ ఇంత సబ్జెక్ట్ ఉంటుందని నాకు అసలు ఐడియా లేదు చాలా టూల్స్ చెప్పారు సార్ చాలా నాలెడ్జ్ షేర్ చేశారు చాలా హ్యాపీగా ఉంది చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను నేను తప్పకుండా ఇది నేను కెరియర్గా తీసుకుని ముందుకెళ్తానని చెప్పేసి అనుకుంటున్నాను చాలా కాన్ఫిడెన్స్ ఉంది వన్ మంత్లో డెఫినెట్గా ముందుకెళ్తానని చెప్పి అనుకుంటున్నాను నేను ఏం డౌట్స్ ఉన్నా కూడా సార్ సపోర్ట్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండి సార్ క్లాస్ చూసి క్లాస్ వరకే కాకుండా మేము ఒకసారి వన్స్ స్టార్ట్ చేశాక మాకు గైడెన్స్ కూడా ఇస్తారని చెప్పారు ఎవ్రీ డే కూడా మాకు అసైన్మెంట్స్ అవి ఇచ్చి మాకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అది క్లారిఫై చేస్తారని చెప్పారు చాలా సపోర్టింగ్గా ఉన్నారు నిన్న నుంచి చూస్తున్నాం కదా చాలా నాలెడ్జ్ షేర్ చేశారు పెయిడ్ టూల్స్ కూడా ఆయన తీసుకుని మాకు యాక్సెస్ ఇచ్చారండి అవన్నీ కూడా మా మెయిల్లో షేర్ చేశారు ప్లస్ మాకు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి అందులో మేము ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసేటట్టు అసైన్మెంట్స్ అవన్నీ కూడా ఇచ్చారు డే టు డే ఆయన మమ్మల్ని ఫాలోఅప్ చేసి మేము చేస్తున్నావా లేదా ముందుకు లేదా కూడా చూస్తామని చెప్పారు చాలా మంచి గైడ్ లైన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రమాదేవి అండి నేను హైదరాబాద్ మెహదీపట్నం నుంచి వచ్చాను నేను అప్డేట్ చేసుకోవాలి అని అంటే కొంత నేర్చుకోవాలి కాబట్టి నేను సాయి రమేష్ గారి వెబ్సైట్ చూడటం జరిగింది తర్వాత ఇక్కడ కాల్ చేయటం జరిగింది సో ఫస్ట్ డిజిటల్ మీడియా మొత్తం గురించి తెలుసుకోవాలనుకున్నాను సారు చాలా వివరంగా అన్నీ కూడా ఎలాబొరేట్ చెప్పారు ప్రతి విషయము కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చాలా ఈజీగా ఉంది దాన్ని ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటేనే ఫలితం ఉంటుంది సో ఇట్ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఫర్ మీ థ్యాంక్ యూ అండి